మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి, ఒక కొత్త మోటార్ సైకిల్ రివ్యూ తోటి మీ ముందుకు వచ్చేసిన. సో రైట్ నా మన దగ్గర, అంటే మన ముందు ఉన్నది బిఎండబ్ల్యూ జిఎస్, 40 ఇయర్స్ ఆఫ్ అడ్వెంచర్. అండ్ సో బిఎండబ్ల్యూ కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది అడ్వెంచర్ గురించి. ఈరోజు మనతో పాటు ఆ లెగసీ, ఒక అంటే వాళ్ళ బ్రదర్ లేకుంటే బేబీ మోటార్ సైకిల్ ఆఫ్ బిఎండబ్ల్యూ ఉంది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ పర్ఫెక్ట్ మిక్చర్ ఆఫ్ జర్మన్ ఇంకా ఇండియా, బికాస్ ఈ మోడల్ ఏదైతే కనిపిస్తుందో ఇది జర్మన్ మోడల్, కాకపోతే ఇది మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయింది ఇండియాలో అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై టీవీఎస్. సో చాలామంది డ్రీమ్ ఉంటుంది ఒక ప్రీమియం అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఓన్ చేయాలని చెప్పి, బట్ మీ అందరికీ తెలుసు ఒక ప్రీమియం అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఓన్ చేయాలంటే ఎటు కాదన్నా ఒక మినిమం 15 లాక్స్ ఆర్ 10 లాక్స్ అబోవ్ వెళ్ళాలి. కాకపోతే యాజ్ అ మిడిల్ క్లాస్ గాయ్ నేను కానీ మీరు కానీ ఇంకెవరైనా అడ్వెంచర్ చేయాలని ఉంది, అడ్వెంచర్ టైప్ కంప్యూటర్ తీసుకోవాలని ఉందంటే దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ వీ హ్యావ్, బికాస్ యునో 40 ఇయర్స్ లెగసీ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ దిస్ మార్కెట్, అంటే ఈ ప్లానెట్ పైన వాళ్ళు సృష్టించారు. సో వీఆర్ గెట్టింగ్ ది ఎగ్జాక్ట్ మోడల్, లైక్ దీని ఎల్డర్ సిబ్లింగ్ ఎట్లయితే ఉందో, ఐ మీన్ ఎల్డర్ బ్రదర్ బిఎండబ్ల్యూ జిఎస్ 1250 అడ్వెంచర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంటుంది జిఎస్ 310G. అండ్ లెట్స్ నాట్ డీవియేట్, లెట్స్ టాక్ అబౌట్ ది బైక్. అండ్ ఈ బైక్ గురించి మాట్లాడినప్పుడు ఐ ఫీల్ లైక్ అడ్వెంచరస్, ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు మౌంటైన్స్, ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు నా చుట్టుపక్కల సరౌండింగ్ చూసి ఏదైతే రోడ్డు ఉందో, ఐ డోంట్ ఫీల్ లైక్ నా దగ్గర రోడ్ లేదని చెప్పి లేకుంటే ప్రాపర్ రోడ్ కావాలని చెప్పి. అండ్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఎవ్రీవేర్ ఆన్ దిస్ మోటార్ సైకిల్ యాజ్ ఇండియన్ అండ్ యాజ్ మిడిల్ క్లాస్. సో మనందరికీ ఒకటే డౌట్ ఉంటుంది, బండి కొనే ముందు మనకి ఫ్యూ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ నేను ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుంటానో డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తూ ఉంటాను బండి తీసుకొని, ఎక్కడ ఆగినా సరే నన్ను తరచుగా అడిగే క్వశ్చన్స్ అన్నమాట ఇవి. లైక్ ది ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ బండి మైలేజ్ ఎంత ఇస్తుంది, సెకండ్ క్వశ్చన్ ఈ బండిది ప్రైజ్ ఎంత, అండ్ థర్డ్ క్వశ్చన్ ఎంత స్పీడ్గా పోతుంది అండ్ మీరు ఎంత స్పీడ్గా పోతారని చెప్పి. సో ఆ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అఫ్ కోర్స్ మీకు కూడా అవే డౌట్స్ ఉంటాయి. సో దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని పవర్ హౌస్. సో జిఎస్ 310 ఆల్రెడీ నేను మీకు చెప్పేసిన కదా, బిఎండబ్ల్యూ అంటే జర్మన్ ఇంకా ఇండియన్ ప్రాపర్ ఒక కాక్టైల్ మిక్స్ లాంటి మోటార్ సైకిల్ మన దగ్గర ఉంది. సో దీని పవర్ హౌస్, దీని ఇంజిన్, సో 313cc ఇంజిన్, DOHC కాన్ఫిగర్డ్ విత్ 6-speed, మేడ్ టు ఏ 6-speed గేర్ బాక్స్ విత్ స్లిప్పర్ క్లచ్ అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విచ్ క్యాన్ పుట్ అవుట్ 32 PS పవర్, అంటే 32 BHP బేసిక్ హార్స్ పవర్ అండ్ 28 Nm టార్క్. సో ఈ పవర్ ఫిగర్స్ తోటి మనం ఈజీగా ఆఫ్ రోడ్ చేయొచ్చు. లైక్ వీ హ్యావ్ 28 Nm టార్క్ అండ్ హైవే క్రూజింగ్ చేయడానికి 32 PS పవర్ ఉంది. అండ్ బేసికలీ ఈ మిడ్ లైన్ సెగ్మెంట్లో ఏవైతే అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్స్ ఉన్నాయో దాంట్లో కాంపిటేట్ చేయడానికి ఈ పవర్ ఫిగర్స్ ఆర్ సూపర్. అండ్ సో మోటార్ సైకిల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, సో ఫ్రంట్లో మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్, లైక్ నైట్ టైం కానీ ఇంకా డే టైం డే బ్రైట్నెస్లో మనకి ముంగడ వాళ్ళకి విజిబిలిటీ ఉండడానికి ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్. అలాంగ్ విత్ దట్ దీని రెండు టైర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్ ట్యూబ్లెస్ అండ్ విచ్ కమ్స్ విత్ అలాయ్ వీల్స్. సో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లైక్ కోర్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే ఒకవేళ స్పోక్ వీల్స్ అని ఉంటే ఇంకా బాగుండేది, కాకపోతే ఇది ఒక అడ్వెంచర్ కమ్యూటర్, నాట్ లైక్ పర్ఫెక్ట్ ఆఫ్ రోడర్. సో దానికోసమే ఇట్ హ్యాస్ గాట్ ది అలైవ్ వీల్స్. ఫ్రంట్ టైర్ వచ్చేసి 19 inches రిమ్ అండ్ 110 సెక్షన్ టైర్ విత్ బటన్స్ టైర్ అండ్ ట్యూబ్లెస్ టైర్ ఆఫ్ కోర్స్. ఫ్రంట్లో మనకి డిస్క్ సెటప్ కూడా వస్తుంది అలాంగ్ విత్ ద ABS డిఫాల్ట్ అండ్ రేర్ సెక్షన్లో. సో రేర్లో మనకి 17 inches రిమ్ విత్ 150 సెక్షన్ టైర్. సో 150 సెక్షన్ టైర్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే హైవే క్రూజింగ్ చేస్తుంటామో టైర్ ఇంకా రోడ్కి మంచి కాంటాక్ట్ ఉండి మనం నడిపిస్తున్నప్పుడు లైక్ ప్యానిక్ బ్రేకింగ్ చేస్తున్నప్పుడు గ్రిప్ ఉండడానికి 150 సెక్షన్ టైర్. అలాంగ్ విత్ దట్ మనం ఎప్పుడైతే అడ్వెంచర్ చేయాలనుకుంటాం, స్లైట్గా ఆఫ్ రోడ్ చేయాలనుకుంటాం, సో దానికోసం మల్టీపర్పస్ టైర్స్ ఫ్రంట్లా బ్యాక్లా లైక్ బటన్ టైర్స్ వస్తున్నాయి. అండ్ టైర్స్ ఆన్ బిఎండబ్ల్యూ జిఎస్ 310 జీ
ఆర్ మెజిలర్ టూ రౌండ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ లా దీని సస్పెన్షన్ సో ఫ్రంట్ లో మనకి ఎట్లైనా యుఎస్డి ఫోక్ వస్తుంది అండ్ వెనకాల మనకి క్యాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ విత్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంది అండ్ స్పెషల్లీ మనం ఎప్పుడైతే పాట్ హోల్స్ కానీ లేకుంటే బ్యాడ్ రోడ్ ప్యాచెస్ లో వెళ్తూ ఉంటాం కదా సో మనల్ని కంఫర్టబుల్ ఫీల్ చేస్తుంది అది ఇంతకుముందు కూడా టెస్ట్ చేసిన ఈ బండిని అండ్ ఐ ఫీల్ సో కంఫర్టబుల్ స్పెషల్లీ నాకు సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఈ మోటార్ సైకిల్ పైన ఐ కెన్ రేట్ ఇట్ బ్లైండ్లీ 5 out of 5 దాట్ గుడ్ ఈజ్ అ సస్పెన్షన్ జర్మన్ మ్యానుఫ్యాక్చర్ సో ప్రతి ఒక్క విషయంలో చాలా కీన్గా ఉంటారు అండ్ దాట్ ఈస్ వై ది మోటార్ సైకిల్ ఈజ్ ఆల్సో స్లైట్ ఎక్స్పెన్సివ్ కొంచెం కాస్ట్లీ సో మోటార్ సైకిల్స్ అన్నప్పుడు ఆల్వేస్ వీ థింక్ అబౌట్ ఓన్లీ రైడర్స్ కాకపోతే నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తారు సో వీ ఆల్వేస్ ట్రావెల్ టుగెదర్ ఐ మీన్ ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతుందో అప్పుడప్పుడు మేము కలిసి ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాం సో ఇట్లాంటి మోటార్ సైకిల్ పైన నాట్ ఓన్లీ రైడర్ పిలియన్ క్యాన్ ఆల్సో సిట్ కంఫర్టబుల్లీ లైక్ పిలియన్కి గ్రాబ్ రిల్స్ ఉన్నాయి దాని తర్వాత ఇది ఒక అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ కాబట్టి మనం ఏదైనా లగేజ్ మనం ఎంబడి తీసుకెళ్లాలనుకుంటే వీ కెన్ మౌంట్ అవర్ లగేజ్ హియర్ వెనకల ఈ బ్యూటిఫుల్ గ్రాబ్ రిల్ పైన అండ్ మనకి ఆల్వేస్ ఆఫ్టర్ మార్కెట్ సాడిల్ స్టేస్ కానీ బ్యాగ్స్ కానీ అవన్నీ ఉంటాయి సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ సాడిల్ స్టేస్ ఫర్ షూర్ సాడిల్ స్టేస్ ఇన్స్టాల్ చేస్తేనే మనం సాడిల్ బ్యాగ్స్ అనేటివి పెట్టుకోవచ్చు కాకపోతే వితౌట్ ఎనీ ఇన్స్టలేషన్ అసలు ఏ యాక్సెసరీ మనం ఇన్స్టాల్ చేసుకోకుండా దీనిపైన టెయిల్ బ్యాగ్ని మాత్రం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ది సీట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ ఎందుకంటే ది కుషనింగ్ ఆన్ ది సీట్ ఈజ్ సో సాఫ్ట్ అండ్ సో కంఫర్టబుల్ సో స్పంజీ ఈజీగా మనం కూర్చున్నప్పుడు లైక్ లాంగ్ టూరింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు సిట్ ఆన్ ది మోటార్ సైకిల్ ఫర్ లాంగ్ టైమ్ లైక్ మేబీ 3 hours, 4 hours, 5 hours సో అంత కంటిన్యూస్లో మనం కూర్చున్నప్పుడు వీ హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ అలాంగ్ విత్ దాట్ మన బట్ట ఏదైతే ఉంటుందో అది కంఫర్టబుల్గా ఫీల్ కావాలి అండ్ దిస్ సీట్ ఐఎమ్ షూర్ దట్ మనం ఈజీగా 100-200 kilometers నాన్ స్టాప్ స్ట్రెచ్ చేయొచ్చు నో మ్యాటర్ వీఆర్ రైడింగ్ ఎట్ 60, 70 or 100 అండ్ దిస్ సీట్ విల్ మేక్ యూ కంఫర్టబుల్ అండ్ ఈ కర్వ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో దిస్ కర్వ్ మనకి స్పెషల్లీ లోవర్ బ్యాక్ ఏదైతే ఉంటుందో దానికి కంఫర్ట్ని ఇంకా రెస్ట్ ఇస్తుంది అండ్ మన బ్యాక్ బోన్లో లోవర్ బ్యాక్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఒకవేళ లోవర్ బ్యాక్ కొంచెం డ్యామేజ్ అయినా సరే విల్ బీ అంటే మనం ఇట్లాంటి మోటార్ సైకిల్స్ కార్స్ నడిపిలేం డైరెక్ట్ వెనకాల సీట్లో కూర్చోవాల్సి వస్తుంది కార్లో లేకుంటే సైడ్ సీట్లో సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లోవర్ బ్యాక్ ఆల్రైట్ సో మోటార్ సైకిల్ మీద కూర్చున్న వెంటనే ఫస్ట్లీ మనకి ఫీల్ కావాల్సింది ఏంటంటే మనం కాన్ఫిడెంట్ ఫీల్ కావాలి కాన్ఫిడెంట్ ఫీల్ కావాలంటే మన ఫుట్ పెగ్స్ ల్యాండ్ని రీచ్ కావాలి కింద అండ్ మోటార్ సైకిల్ సీట్ హైట్ వచ్చేసి 835 mm అండ్ 835 mm అంటే ఎ పర్సన్ లైక్ మీ హైట్ వచ్చేసి అంటే నా హైట్ వచ్చేసి 5.8 inches బట్ స్టిల్ ఐ కెన్ డూ ఫ్లాట్ ఫుట్ అంటే ఫ్లాట్గా ల్యాండ్ని రీచ్ కాగలుగుతున్నా సో నేను ఎప్పుడైతే ల్యాండ్ని రీచ్ అవుతానో మోటార్ సైకిల్ని డబల్ కాన్ఫిడెన్స్ తోటి మెన్యూవర్ చేయగలుగుతా అండ్ సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఆల్సో షార్ట్ హైట్ రైడర్స్ క్యాన్ ఆల్సో అకంప్లిష్ అంటే ఈజీగా మోటార్ సైకిల్ని మెన్యూవర్ చేయొచ్చు బికాస్ మోటార్ సైకిల్ ఈజ్ నాట్ దట్ హెవీ మోటార్ సైకిల్ వెయిట్ వచ్చేసి 170 kgs నాట్ దట్ హెవీ బట్ ఆ వెయిట్ ఏదైతే కావాలో మనం హైవే మీద పోయినప్పుడు క్రాస్ విన్స్ కానీ మన సైడ్ నుంచి ఏదైనా పెద్ద లారీ వెళ్ళినప్పుడు కానీ మనల్ని స్టేబుల్ ఉంచడానికి 170 kgs ఈజ్ ఇనఫ్ ఐ బిలీవ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనం వీడియో బిగినింగ్లో మాట్లాడుకున్నాం కదా మైలేజ్ ఎంత ఇస్తుంది 3 important points ఫస్ట్ ప్రైస్ సెకండ్ మైలేజ్ అండ్ థర్డ్ హై స్పీడ్ సో మనం ఈరోజు అంటే ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం సో మైలేజ్ గురించి మాట్లాడుకోవాలంటే మైలేజ్ కంటే ముందు ఈ బండిలో ఎంత ఫ్యూయల్ పడుతుంది మనం అర్థం చేసుకోవాలి సో ఈ బండిది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 liters సో 11 liters ఈ బండి అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ లేకుంటే కస్టమర్ సోర్సెస్ రివ్యూస్ని బట్టి దాదాపు 30-35 kilometers పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది అది సిటీ ట్రాఫిక్లో హైవే పైన మనం హై స్పీడ్ క్రూజ్ చేస్తాం కాబట్టి మేబీ మైలేజ్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు లైక్ మేబీ 30 కావచ్చు లేకుంటే 25 కూడా ఇవ్వచ్చు బికాస్ ఇట్స్ 310cc మోటార్ సైకిల్ కాబట్టి లైక్ స్పీడ్స్లో మనం ఎప్పుడైతే రైడ్ చేస్తుంటామో మనకి మైలేజ్ తగ్గిపోతుంది బట్ కాన్స్టెంట్లీ హైవే పైన కూడా మనం 80, 90, 70, 80 మెయింటైన్ చేస్తే మంచి మైలేజ్ వస్తుంది దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీనిలో వచ్చేది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా బేసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే చాలా సింపుల్ చాలా బేసిక్గా అండ్ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ ఫ్యూయల్ బార్ ఉంది ఇక్కడ ఓడో ఉంది ఒక క్లాక్ ఉంది
గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది అండ్ స్పీడోమీటర్ ఉంది అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఇది రెవ్ మీటర్ ఇండికేషన్ సిగ్నల్స్ ఏబిఎస్ అండ్ లో ఫ్యూయల్ టర్న్ ఇండికేటర్స్ హైవే న్యూట్రల్ అండ్ ఇవే కాకుండా ఇది మోడ్ అంటే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే సో ఒక చిన్న అప్డేట్ యాక్చువల్గా నేను ఫస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు దీనిలో స్విచబుల్ ఏబిఎస్ ఉండే అంటే ఏబిఎస్ని మనం ఆపరేషనల్గా ఆఫ్ చేసుకోవచ్చు కానీ బిఎస్6లో స్విచబుల్ ఏబిఎస్ ఆప్షన్ లేదు సో ఇట్స్ డిఫాల్ట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆల్ ది టైమ్ స్విచ్ గేర్స్ ప్రీమియం మోటార్ సైకిల్ అండ్ ప్రీమియం స్విచ్ గేర్స్ ఇక్కడ కానీ లేకుంటే ఇక్కడ కానీ మోటార్ సైకిల్కి అండ్ దీనిపైన చిన్న బిఎండబ్ల్యూ లోగో కూడా వస్తుంది ఎంత బ్యూటిఫుల్ మషీన్ ఎంత బ్యూటిఫుల్గా సౌండ్ చేస్తుందో విందాం మనం సో సౌండ్ గురించి మీ ఒపీనియన్ ఏందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఐ ఫీల్ లైక్ సో రిఫైన్డ్ అంటే ఇంజన్ చాలా రిఫైన్డ్గా అండ్ చాలా స్మూత్ సౌండ్ వస్తుంది అండ్ దీనిలో ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి లైక్ సో థ్రాటిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఎక్సిలరేటర్ సో ఇది రైట్ బై వైర్ టెక్నాలజీ తోటి వస్తుంది సో రైట్ బై వైర్ అంటే ఏంది మీకు తెలియకపోతే సింపుల్గా చెప్తా సో మన చాలా అంటే ఇప్పటిదాకా టెక్నాలజీ ఏదైతే ఉందో ఎక్సిలేటర్కి ఒక కేబుల్ వచ్చేది థ్రాటిల్కి ఒక కేబుల్ ఉండేది కానీ ఇప్పుడు కేబుల్ ఉండదు ఇక్కడ సో రైట్ బై వైర్ అనేది టెక్నాలజీ ఇక్కడ ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్స్ త్రూ యాక్సిలరేషన్ అనేది ఉంటుంది థ్రాటిల్ అనేది ఉంటుంది దాని తర్వాత ఈ లివర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లివర్స్ అడ్జస్టబుల్ లివర్స్ అంటే ఒకరి చెయ్యి పెద్ద ఉంటుంది ఒకరి చెయ్యి చిన్న ఉంటుంది ఒకరి చెయ్యి చాలా దూరం దాకా రీచ్ అవుతుంది ఎగ్జాంపుల్కి నా చెయ్యి చాలా చిన్న ఉంటుంది సో నా రీచ్ చాలా తక్కువ సో నాకు దగ్గరగా పెట్టుకోవడానికి లివర్స్ నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు మోటార్ సైకిల్ గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది ఇది హై స్పీడ్ వచ్చేసి 143 km/h హై స్పీడ్ కంపెనీస్ క్లెయిమింగ్ కానీ ఐ టెస్టెడ్ ఇట్ రైడింగ్ 150 km/h కాకపోతే 110 km దాటిన తర్వాత బికాజ్ లైక్ చాలా మటుకు ఫేరింగ్ ఉంది దీనికి అండ్ ఫైబర్ ఫేరింగ్ ఉంది సో 110 km తర్వాత వైబ్రేషన్స్ వస్తాయి ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ వైబ్రేషన్స్ అంటే ఓన్లీ ఈ ఫేరింగ్ మాత్రమే వస్తుంది బాడీ ఇంకా ఇంజన్ కాదు అండ్ 110 km/h తర్వాత ఇంజన్ రెవింగ్ ది సౌండ్ ఏదైతే ఉందో అది టూ లౌడ్ ఉంటుంది చాలా లౌడ్గా ఉంటుంది ఇంజన్ రెవింగ్ సౌండ్ దీని ప్రైస్ ఎంత బిఎండబ్ల్యూ G310 GS లో 3 color వేరియంట్స్ ఉన్నాయి అండ్ దానికి సింగిల్ ప్రైస్ వేరియంట్ ఉంది బట్ యాక్చువల్గా మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ 2.9 ఉంది డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్ ఉంది అండ్ దిస్ వీడియో ఏదైతే చేస్తున్నానో నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ మీ పర్సనల్ చాయిస్ పైన చాలామంది కామెంట్స్లో అడిగిండే అన్న GS310 పైన వీడియో చేయండి అని చెప్పి సో మీ అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఒకవేళ మీరు ఈ బండి కొనాలనుకున్నా ఈ బండి గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్గా షోరూమ్ వాళ్ళతో మాట్లాడవచ్చు కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తా బిఎండబ్ల్యూ మోటరేడ్ ఒకటే ఉంది అండ్ ఇఫ్ బిఎండబ్ల్యూ మోటరేడ్ ఇస్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ అస్ మోర్ ఆపర్చునిటీస్ టు రివ్యూ మోర్ ఆఫ్ యువర్ మోటార్ సైకిల్స్ లైక్ ఎల్డర్ సిబ్లింగ్స్ ఉన్నాయో లైక్ GS 1250 కానీ ఇంకా వేరే వేరియంట్స్ కానీ సో వీ వుడ్ లవ్ టు రివ్యూ యువర్ మోటార్ సైకిల్స్ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ ఆల్ అబౌట్ దిస్ మోటార్ సైకిల్ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటిక్ ఇంకా క్లియర్గా ఉందని చెప్పి అజ్యూమ్ చేస్తున్నా డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి అండ్ డెఫినెట్లీ కమెంట్ సో ఈసారి కమెంట్ ఎట్లా అంటే ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ ఎనీ స్పెసిఫిక్ మోటార్ సైకిల్ ఆ మోటార్ సైకిల్ గురించి నేను మాట్లాడితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి నాకు ఆ మోటార్ సైకిల్ని క్రియేటివ్గా మళ్ళీ ఇట్లనే చేయడానికి ట్రై చేద్దాం అండ్ అంటిల్ దెన్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ టాటా బాయ్ బాయ్.